కుల వివక్ష అంటరానితనంపై పోరాటం చేసి బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం శ్రమించిన మహనీయులు మహాత్మా జ్యోతిరావు పూలేని కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే వన్నమడి కొండబాబు కొనియాడారు. మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా కాకినాడ తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు మాజీ శాసనసభ్యులు వన్నమడి కొండబాబు జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కొండబాబు మాట్లాడుతూ అణగారిన వర్గాల అభ్యున్నతికి వారి విద్యాభివృద్ధికి కృషి చేసిన ప్రముఖ సంఘ సంస్కర్త సామాజిక తత్వవేత్త మహాత్మా జ్యోతిరావు పూలే అని కుల వివక్షకు వ్యతిరేకంగా 4 దశాబ్దాల పాటు సామాజిక ఉద్యమం నడిపిన మహానుభావుడు మహాత్మా జ్యోతిరావు పూలే అని ఆయన వర్ధంతి సందర్భంగా ఆ మహనీయుని సేవలను స్మరించుకోవడం మన బాధ్యత అని రాబోయే తరాల వారికి పూలే గొప్పతనాన్ని తెలియజేయాల్సిన బాధ్యత నేటి తరందని అన్నారు. కార్యక్రమంలో నగర అధ్యక్షులు మల్లిపూడి వీరు, గ్రంథి పాబ్జీ, ఓమి బాలాజీ, వనపర్తి బద్రి, చొల్లంగి వీరబాబు, ఏవిడి మెంటారావు, తుమ్మల సునీత, మీసాల సునీత, బచ్చు శేఖర్, గుత్తుల రమణ, చింత పేర్రాజు, గుజ్జుమాబు, పసగడుగుల శేషగిరిరావు, జిలాని చోడుపల్లి సతీష్, గొరుసు దుర్గారావు, ఎరిపిల్లి రాము, మూగు రాజు, చింతలపూడి రవి, బండి నరేంద్ర, రిక్కా లక్ష్మి, బూడి ప్రకాష్, జొన్నాడ వెంకటరమణ, గోపిశెట్టి బూరయ్య, మల్లాడి గంగాధరం, కోనాడ ప్రకాష్, ఆరదాడి శివ తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ గారు వస్తారు, జేసీ గారు వస్తారు, దండేస్తారని చెప్పి అక్కడ ఉన్న బీసీ నాయకులు అందరి విద్యార్థులు అందరూ కూడా వెయిట్ చేస్తున్నారు. 11 అయినా రాలేదు, ఎవరు రాలే. రాకపోతే ముందుగా ఆ బీసీ సంఘాలే లేట్ అయిపోతుందని చెప్పేసి రాలేదని చెప్పి ఆ బీసీ సంఘ నాయకులే కార్యక్రమం నిర్వర్తించారు, చేస్తారు. తర్వాత వచ్చి ఉంటారు వాళ్ళు తెలిసిన తర్వాత. అంటే ఎంత బాధ వేస్తుందంటే ఆయన ఒక గొప్ప వ్యక్తి, ఈ సమాజానికి ఎంతో ఉపయోగపడిన వ్యక్తి, అదేవిధంగా అన్ని వర్గాల ప్రజలు ఆదరించి ఎంతో ఆదరణిస్తున్నటువంటి వ్యక్తి, అలాంటి వ్యక్తిని ఈ రోజును మర్చిపోయారంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎంత సృష్టిస్తుందో అని ఒకసారి ఆలోచించుకోవాలి. బీసీ సాధికారక కార్యక్రమాలను చేస్తున్నారండి, బీసీ సాధికారక కార్యక్రమాలను చెప్తున్నారు. ఏంటి ఈయన్నే మర్చిపోయారు, ఇంకేంటండి, జ్యోతిరావు పూలే గారినే మర్చిపోయారు, బీసీలని మర్చిపోయారు, బీసీలకి ఇచ్చే ఆదరణ మర్చిపోయారు, బీసీలకి ఇచ్చే సహాయాన్ని మర్చిపోయారు. ఏదైనప్పుడు కూడా జ్యోతిరావు పూలే గారి జయంతి కానీ వర్ధంతి కార్యక్రమం కానీ తెలుగుదేశం పార్టీలో చేసినంత ఘనంగా కానీ ఈ ప్రభుత్వం చేయట్లేదు. ఈ ప్రభుత్వం పూలే గారిని నిర్లక్ష్యం చేసింది, అవమానపరిచిందని ఈ సందర్భంగా భావిస్తున్నాను.